గొడవ కేసులో రావూరి పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో జోసెఫ్ సుబ్బారాయుడుల మధ్య 5000 అప్పు వివాదంపై కేసు విచారణలో స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ ఇరువురితో మాట్లాడుతున్న సమయంలో ఇరు వర్గాలకు చెందిన కొంతమంది ఆగంతుకులు విధ్వంసం సృష్టించారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసుల్ని కొట్టి ఆ తప్పును ఎస్ఐ పై నెట్టేందుకు కుట్ర పన్నారని, పోలీసులపై దాడి చేసిన ఎవరినీ బదలమని సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ గోపాలరావు తెలిపారు. జోసెఫ్ అనే ఆయన సుబ్బారాయుడు అనే అతనికి కొంత అప్పు ఇచ్చాడు, సమ్ 4 or 5000 rupees. కానీ సందర్భంగా ఆ అప్పు తీర్చట్లేదని చెప్పేసి జోసెఫ్ భార్య సుబ్బారాయుడు ఇంటికి పోయి అప్పు తీర్చమని చెప్పి అడిగినప్పుడు సుబ్బారాయుడు అతను ఆవిడని బూతులు తిట్టడం అదే జరిగింది, మిస్బిహేవ్ చేశాడు. ఆ విషయం జోసెఫ్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే రెండు పార్టీల్ని పిలిచారు ఇటు ఎంక్వైరీ చేయడం కోసం అని చెప్పేసి. ఎందుకంటే అలా ఎంక్వైరీ చేయకపోతే అక్కడ ఇంకా వేరే సంఘటనలు జరిగి లాండర్ ప్రాబ్లమ్స్ లేకపోతే వేరే ఆఫెన్సులు జరిగే స్కోప్ ఉంది కదా, అందుకని పిలుస్తారు. పిలిచి ఎంక్వైరీ చేసి మందల నుంచి పంపించడం అది చేస్తారు కామన్. ఆ రకంగా పిలిచిన ప్రాసెస్లో వాళ్ళు వచ్చి సరే మాట్లాడటం అయిపోయింది వెళ్ళిపోయే ప్రాసెస్లో బయట ఉన్న కానిస్టేబుల్ తోటి ఆ వచ్చిన వాళ్ళు ఒక తాగి ఉన్నటువంటి ఒక వ్యక్తి మిస్బిహేవ్ చేసి కానిస్టేబుల్తో పోలీసుల గురించి తప్పుగా అసందర్భంగా మాట్లాడటం జరిగింది అనమాట. ఆ తప్పు కదా అలా మాట్లాడటం అదే ప్రెసిడెన్స్లో జరిగింది. ఆ ప్రాసెస్లో ఎస్ఐ గారు ఏంటి గొడవ జరుగుతుందని చెప్పేసి బయటకు వస్తే తర్వాత ఎస్ఐ గారితో కూడా అలాగే మిస్బిహేవ్ చేశాడు ఆ తాగి ఉన్న వ్యక్తి. ఎక్కువగా తాగి ఉన్నాడు, ఇర్రెలవెంట్గా మాట్లాడుతున్నాడు. ఇది మీ గ్రీవెన్స్ ఉంటే రూమర్స్ అసలు ఏ కారణం లేకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అలా వైలెంట్గా బిహేవ్ చేయకూడదు. పోలీసుల మీద కాదు పబ్లిక్లో కూడా అదర్స్ మీద అలా వైలెంట్గా బిహేవ్ చేయకూడదు. మీ గ్రీవెన్స్ని కంప్లైంట్ రూపంలో చూపించండి, చెప్పండి, దాని మీద ప్రాపర్గా ఎంక్వైరీ ఇన్ టైం చేసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని తాగి ఇలాగ గొడవలకి పోవటం అందరి మీదనే వైలెంట్గా బిహేవ్ చేయడం చేయకూడదు అన్నమాట.